హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా బోనరా ఇదిగో మధ్యాహ్న సమయంలో మూడు గంటలకు మరొక మాటతో మీ దగ్గరికి వస్తున్నాను రెడీ ఉన్నారా చిన్న ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ప్రతి దినము నీ సన్నిధిని వెతుకుతూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దినమునకు మూడు మార్లు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారిగా నీ వాక్యానుసారంగా జీవిస్తూ మా బ్రతుకులను చక్కబెట్టుకొని నీ రాకడ కొరకు ఎదురుచూచేవారిగా ఉండటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. ఈ హెచ్చరికలు చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉన్నామని మీరు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. మీరు ఎంతవరకు తెలియజేయకపోతే 9540041 నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. మీకోసం ప్రార్థన చేయడానికి, అలాగే ప్రభు ఎలాగూ మిమ్మల్ని దీవిస్తున్నాడో ఎరిగి ప్రభువును స్తుతించడానికి సహకరించిన వారు అవుతారు. ఉదయం అనుదిన ధ్యానాన్ని వీక్షించారా? ప్రతిరోజు 7 గంటలకి, 3 గంటలకి, 9 గంటలకి, తెల్లవారుజాము 12 గంటలకి 4 సార్లు దేవుని వాక్యం మీ దగ్గరకు వస్తుంది. ఆలకించండి, ఆశ్రదించబడండి. ఈరోజు మరొక హెచ్చరిక, మరొక హెచ్చరికను మనం వాక్యంలో నుండి, సామెతలలో నుండి నేర్చుకుంటూ ఉన్నాం. సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచు చూండును. యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచు చూండును. అర్థం చేసుకున్నారా? దేవుడు మనం ఎక్కడున్నా, మంచోళ్ళమైనా చెడ్డోళ్ళమైనా, మంచి పని చేసినా చెడ్డ పని చేసినా, చీకట్లో ఉన్నా వెలుగులో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా, వేరే స్థలంలో బజార్లో ఉన్నా, ఆయన కనుదృష్టి మన మీదే ఉంది. అది ఎలా కుదురుద్దంటారా? మనం అనుకున్నట్టుగా ఆయన కన్నులు సీసీ కెమెరా లాంటివి కావండి. సీసీ కెమెరా ఒక్క భాగాన్ని మాత్రమే చూపిస్తుంది. కొంత పరిధికి ఎంత పవర్ఫుల్ అయిందైనా కొంత పరిధికి మాత్రమే కవరేజ్ అవుతుంది. ఇది మానవుడు చేసుకున్నది ఈ సీసీ కెమెరా. చెప్పాలంటే ఒకప్పుడు మనుషుడు మమ్మను ఎవరు చూచిద్దరు, మేము గదులలో చీకటిలో చెప్పుకున్నది ఎవరికి తెలుసు అనుకున్న సమయాలలో అవి మిద్దెల మీద ప్రకటించబడను, టీవీల్లో టెలికాస్ట్ అవ్వను అన్నది ఆ రోజుల్లో లూకాసు వార్త 12 అధ్యాయంలో ఉన్న మాట చదువుతున్నప్పుడు వారికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు రహస్యాలన్నీ బయట పెట్టడానికి సీసీ కెమెరాలు, ఆడియో వీడియో రికార్డింగ్స్ చూస్తూనే ఉన్నాం. కానీ దేవుని కనుదృష్టి అన్ని స్థలాల్లో ఉంది, ప్రతి స్థలంలో ఉంది, ప్రతి మూల, ప్రతి గది, ప్రతి వీధి, ప్రతి స్థలంలో ఆయన కనుదృష్టి. మంచివారిని చెడ్డవారిని కూడా అవి చూచుచుండును. చూచును కాదు, ఇట్స్ కంటిన్యూస్, చూస్తూనే ఉంటాయి. బ్యాటరీ అయిపోదు, రీఛార్జ్ అవసరం పడలేదు, రిపేర్ రాదు. కాదండి, మనల్ని ఎవరన్నా సూటిగా చూస్తూనే ఉన్నారనుకోండి, మనం ఎలా ప్రవర్తిస్తాం? ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తాం? ఏ పొరపాటు చేయకుండా, ఏ మాట అనవసరంగా మాట్లాడకుండా, మర్యాదగా నలుగురు మధ్య ఉన్నప్పుడు ఎంతగా తట్టుకుంటాం, ఎంతగా ఓర్చుకుంటాం, ఎంత భరించుకుంటాం, వెలుగు సంబంధులుగా జీవిస్తాం. చీకట్లో ఉన్నాడు చూడండి, నన్ను ఎవడో చూడలేదు అన్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటాడు. కానీ దేవునికి చీకటి కూడా చీకటి కాదు. ఆయన కన్నులు ఆయన ప్రేమించిన మన మీద ఉన్నాయి. ఆయన మనల్ని చూసేది మనల్ని ఊరకనే మనల్ని విమర్శించడానికో, లేకపోతే మన మీద కేసు పెడతానికో కాదండి, మనల్ని కాపాడటానికి. మనం ఆయన వైపు చూస్తావేమోనో, ఆయన ఎప్పుడూ మన వైపు చూస్తూనే ఉన్నాడు.
కానీ మనమేమో లోకాన్ని పాపాన్ని చూసుకొని లోకంలో తిరుగుతూ ఉన్నాం. అందుకే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందటం లేదు. ఈరోజు ఒక్కసారి ఆలోచించేయండి, పొద్దున్నుంచి ఇప్పటి వరకు మీరు ఏమేం చేశారో, మీరు ఏమేం మాట్లాడారో, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో అవన్నీ టెలికాస్ట్ అయినాయి అనుకోండి, మొత్తం ఛానల్స్లో టీవీ ఛానల్స్లో మీరు చూసుకో అన్నంత ధైర్యంగా ఉంటారా? లేక మీ గుట్టంతా బయటపడిపోయిందని, మీ బతుకంతా గబ్బైపోయిందని, ఏంటంటే మీ జీవితం అంతా వేసారిపోయిందని, పాడైపోయిందని, పరువు పోయిందని ఏంటండి ఆలోచించేయండి. మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనము ఈ లోకములో మనుషులు ఒక్కసారి మృతి పొందుదురు, తరువాత తీర్పు. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఈ దేహముతో జరిగించిన ప్రతి దాని కొరకు దేవుని ముందు నిలబడి మనం లెక్క చెప్పాలి. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. మనకి ఎక్కువ సమయం లేదు, క్లుప్తమైన స్టడీ చేస్తున్నాం. మీరు చాలామంది పెంచండి, ఎక్కువసేపు చెప్పండి అంటున్నారు, కానీ మీరు పనుల్లో ఉంటారు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసిన తర్వాత, సారీ, మీరు దాన్ని ధ్యానిస్తే, ఎంతో సారాన్ని గుంజుకుంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మన దేహముతో జరిగించిన ప్రతి కార్యం కొరకు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ప్రతి వాడు ఫలము పొందునట్లుగా దేవుని క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలబడాలి. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్లు జీవించొద్దండి. నన్ను ఎవరు చూడటం లేదు కదా, నన్ను ఎవరు అడగటం లేదు కదా, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు కదా, నేను చీకట్లో ఉన్నాను కదా, నేను వేరే ఊర్లో ఉన్నాను కదా, నేను వేరే స్థలంలో ఉన్నాను కదా అనుకోవద్దు. నువ్వు ఎక్కడున్నా ఆయన కనుదృష్టి నిన్ను వెంటాడుతుంది, నీ జీవితం అంతా ఆయన కనపడుతుంది. అంతేకాదండి, మనం మనుషులకైతే లేక సీసీ కెమెరాలో అయితే మన శరీరాలు ఆ బొమ్మల బొమ్మలుగా, అది కూడా మసక మసగ్గా కనపడతాయి. కానీ దేవుని ముందు మనకి, దేవునికి మనం ఎలా కనపడతాం అన్నది, క్షమించండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను, వినండి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపట వాటిని మరుగు చేయచూచు వారికి శ్రమ. దేవుడు చూచినప్పుడు, ఆయన కనుదృష్టి మనల్ని చూస్తున్నప్పుడు, మనల్ని మాత్రమే కాదు, మన అవుట్వర్డ్ అపీరెన్సే కాదు, మనం బహిరంగంగా చేసే క్రియలు మాత్రమే కాదు, మన ఆలోచనలు కూడా చూస్తున్నాడు. మనిషి పైకి బాగుంటాడు కానీ ఆలోచనలు మురిగిపోయి ఉంటాయి కదండి. ఎంత దుష్ట ఆలోచనలతో మనుషుడు వాళ్ళు నిండున్నాడు. ఎలా ఉంది మీ హృదయం ఈరోజు? ప్రభు చూస్తున్నాడు. ఇప్పుడు తమ ఆలోచనలు దాచిపెట్టుకునే వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పని ఎవరికి తెలియనని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఒక్క మాట అండి, మధ్యాహ్నం నీవు నిజమైన దేవుని బిడ్డవైతే నీలో రహస్యాలే ఉండకూడదు. మనుషుల ముందు కానీ దేవుని ముందు కానీ నీవు నిర్మలుడుగా మంచి మనస్సాక్షి కలిగి జీవించినట్లుగా నీ హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. నన్ను ఎవరు చూస్తాడులే, నా సంగతి ఎవడు కనుక్కుంటాడులే అని అనుకున్నావా? అజ్ఞాని. నీ సంగతి అంతా దేవునికి బాగా తెలుసు. ఒకరోజు దేవుని సింహాసనం ముందు నిలబడి నీ దేహంతో జరిగించిన క్రియలన్నిటికీ లెక్క చెప్పాలి. నీ నోటితో మాట్లాడిన మాటలన్నిటికీ లెక్క చెప్పాలి. నువ్వు ఏమై ఉన్నావో నీ ఆలోచనలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక హృదయాంతరేంద్రియాలను పరిశీలించే ప్రభువు ముందు మనం దాగలేము. కనుక
ఇప్పుడే మన హృదయాలు సరిచేసుకుందాం. నీ హృదయంలో నీకు పాపం వస్తే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడితే ఒప్పుకుంటే ఇప్పుడే కడగబడుతుంది. నీకు తెలుసా, క్రీస్తు రక్తములో కడగబడిన పాపము తీర్పులోనికి రాదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. మనం పాపం ఒప్పుకుంటే అది కడగబడుతుంది, కడగబడింది తీర్పులోనికి రాదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు మన హృదయాన్ని కల్మషపరిచి నోరు జారిన మాటలు, నోరు జారి చెడ్డ మాటలు పలికిన దేహానికి మనస్సుకు అపవిత్రపరిచే ఆలోచనలు వచ్చిన మోకాళ్ళ మీద పడి ప్రార్థిస్తే దేవుడు ప్రభు మనల్ని క్షమిస్తాడు, శుద్ధి చేస్తాడు. తీర్పు రోజున మనకి ఏ శిక్షా విధి లేకుండా ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మనుషులు మమ్మల్ని చూచినా చూడకపోయినా, ఎవరికి మా హృదయాలు తెలిసినా తెలియకపోయినా, నీ కనుదృష్టి అంతటా ఉందని, మా హృదయాలను మా ఆలోచనలను ఎరిగిన వారిగా నీవు ఉన్నావని, నీకు భయపడి వారిగా పాపమును విడిచి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నేను చేయి ప్రతి దోషము దేవుని ముందు ఉందని గ్రహించుకొని పాపమునకు చోటీయక, అపవాదికి చోటీయక, శుద్ధ హృదయాలుగా బ్రతుకుటకు సహాయం చేయి. మా హృదయంలోనికి అపవిత్రత జ్వరపడినప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థించుకున్నట్టుకు, ఒప్పుకొని విడిచిపెట్టుటకు, నీ రక్తములో కడగబడి నే శిక్షా విధి లేని నిత్య జీవానికి వారసులు మోటుకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు ఆయా స్థలములలో చేరి నీ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. 9540401 నెంబర్కి మీ ప్రేయర్ బటన్స్ ఉంటే పంపించండి. మీకోసం ప్రార్థన చేస్తాం. సాయంత్రం 8 గంటలకి మరో లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది గాక. ఇది కావలి వాని హెచ్చరిక, దైవజనుని హెచ్చరికా.